టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత గిరిజన బాధితులకు అండగా ఉండేందుకు జన అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తుందని ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దళిత గిరిజన హక్కుల పరిరక్షణకై జరిగిన జన అదాలత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో కమిషన్ హైదరాబాద్కే పరిమితమైందని ఇప్పుడు ప్రతి జిల్లాలో పర్యటిస్తూ బాధితులకు న్యాయం చేసేందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోరాడుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. కమిషన్ కేవలం హైదరాబాద్కు కార్యాలయానికి కాగితాలకు మాత్రమే పరిమితమై ఉండేటువంటి ఒక కమిషన్. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ఒక కమిషన్ బాధితుల పక్షాన నిలబడుతూ బాధితులకు అండగా ఒక స్ఫూర్తిని ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగిస్తూ తెలంగాణ 33 జిల్లాలు తిరుగుతూ సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ వారి దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కమిషన్ అననిత్యం పనిచేస్తూ ఉంది. కమిషన్కు ముఖ్యంగా సివిల్ కోర్టుకు ఉండేటువంటి అధికారాలు ఈ యొక్క కమిషన్కు ఉంటున్నాయి. గతంలో ఈ యొక్క కమిషన్ చైర్మన్ సమాఖ్య రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, సెక్రటరీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఈ కమిషన్ వెలుగులోకి తక్కువగా వచ్చిందని చెప్పుకోవచ్చు. దీని అధికారాలు, విధులు, బాధ్యతలు నిజంగా ఈ వర్గాలతో పాటు మిగిలిన వర్గాలకు